హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను అయితే డిస్కస్ అయిపోతున్నాయి టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి టెన్త్ క్లాస్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ రిలేటెడ్గా పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి టుమారో నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి కదా దీనికి సంబంధించి ఎగ్జామ్స్ ఎలా రాయాలి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవాళ వీడియోలో మనం క్లారిటీగా డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిస్ప్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా మనకు టుమారో నుంచి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి అందులో ఏపీ రిలేటెడ్గా టుమారో అయితే స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి మరి ఎగ్జామ్స్ అనేది ఎలా రాయాలి ఎలా మనం ఇంప్రెషన్ తెచ్చుకోవాలి ఎలా మనకు పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకి మనకు వాళ్ళకి ఈజీగా మనమైతే చేయాలి అన్నది ఇవాళ వీడియోలో గమనిద్దాం ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనేవి లైఫ్లో మనకు ఫస్ట్ టైం అయితే మీరు ఒక పబ్లిక్ ఎగ్జామ్ అనేది రాస్తూ ఉంటారు కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కొంచెం ఫియర్ కావచ్చు టెన్షన్ కావచ్చు ఇలాంటివి అయితే ఉండటం అయితే అయితే ఉంటుంది బట్ ఫస్ట్ అది మీరు అనేది వదిలేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఎగ్జామ్ ఎలా రాస్తారో అదంతా కూడా మనకి క్లియర్గా అయితే అర్థమైపోతుంది మెయిన్గా ఇప్పుడు మనం గమనించినట్టయితే ఫస్ట్ మనకి ఏవైతే ఇప్పుడు ఎగ్జామ్స్ టుమారో స్టార్ట్ అవబోతున్నాయి కదా అందులో మెయిన్ మీరు వదిలేయాల్సిన మెయిన్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎగ్జామ్ అంటే భయం అనేది కొంచెం అయితే వదిలేసేయండి ఎందుకంటే ఎగ్జామ్ అంటే ఏదో కంప్లీట్గా స్ట్రిక్ట్ ఉంటుంది చుట్టూ మనకు ఇన్విజులేషన్ ఉండి ఇక కంప్లీట్గా చాలా ఇంకా స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా కంప్లీట్గా ఎగ్జామ్ జరుగుతుందని డెఫినెట్గా ఎవరు కూడా ఫీల్ అయితే అవ్వకండి అంత స్ట్రిక్ట్గా అయితే ఎగ్జామ్స్ అయితే ఏముండవు లిబరల్గానే ఉంటుంది మీకు మీ మైండ్ అనేది ఎంత పీస్ఫుల్గా ఉంటే మీరు అంత బాగా ఎగ్జామ్ అయితే రాయగలరు కాబట్టి ఫస్ట్ ఎగ్జామ్ అంటే ఏదైతే టెన్షన్ అంటారో అది మీరు మైండ్లో నుంచి తీసేయండి ఎందుకంటే మనకు బేసిక్ స్టేజ్లోనే మీరు పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి ఎవరు కూడా ఒకరిని ఫెయిల్ చేయాలి డెఫినెట్గా మనకు ఇంతమంది స్టూడెంట్స్ని ఫెయిల్ చేయాలి ఇలా స్ట్రిక్ట్గా పెట్టుకోవాలి వాళ్ళని ఏదో మనం ఏదో ఒకటి చేసి వాళ్ళు ఎగ్జామ్ రాయకోకుండా చేయాలి అని కూడా అనుకోరు మీకు వచ్చే మీరు ఏదైతే ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ కరెక్షన్ చేస్తారో వాళ్ళు కూడా కూడా ఎవరు ఏది చేయరు కాబట్టి మీరు ఎగ్జామ్ అనేది పీస్ఫుల్గానే రాయండి ఈజీగానే ఉంటుంది అంత లిబరల్గానే జరుగుతుంది అలా మీరు అనుకుని మైండ్లో కొంచెం పీస్ఫుల్గా మెయింటైన్ అయితే చేయండి ఆ తర్వాత మీరు వన్స్ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని పాయింట్స్ అనేవి మీరు కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది అందులో మెయిన్ ఎగ్జామ్ ఎలా రాయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినట్టయితే ఫస్ట్ మెయిన్గా మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే మీకు ఏదైతే ఎగ్జామ్ ఒక క్వశ్చన్ ఇస్తున్నారు ఆ క్వశ్చన్కి సంబంధించి మీరు ఈ యొక్క ఆన్సర్ అనేది ఎలా రాస్తున్నారు అంటే ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నారు అన్నది మెయిన్ మీరైతే ఆలోచించాల్సిన మెయిన్ పాయింట్ అనమాట ఎందుకంటే చాలా మంది ఒక క్వశ్చన్ ఉందంటే దానికి రాస్తారు కానీ అది రిలవెంట్గా ఉండదు దాంతోపాటు అది అర్థమయ్యే విధంగా కూడా ఉండదు అలాంటప్పుడే మనకు పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు కావచ్చు లేదంటే ఫర్దర్గా కూడా మనకు దానికి మార్క్స్ వేయాలన్నా కూడా వేయబుద్ధి కాదు కాబట్టి మీరు ఏదైతే ఆన్సర్ అనేది మనకు రాస్తూ ఉన్నారో అలా రాస్తున్న ఆన్సర్కి ఖచ్చితంగా కొంచెం రిలవెంట్గా అయితే రాయండి దాంతోపాటు మీరు ఏదైతే రాస్తుంటారు కదా దానికి వర్డ్స్ ఏవైతే యూజ్ చేస్తారో అవి మీరు సింపుల్ వర్డ్స్ యూస్ అయితే ట్రై చేయండి మనకు ఏదైతే బుక్లో ఉంటుందో ఎగ్జాక్ట్గా విధంగా రాయాలని అయితే కాదు ఆ ఆన్సర్ ఆ యొక్క సమ్మరీని మీరు ఎలా అర్థం చేసుకున్నారో మీ ఓన్ వర్డ్స్లో మీరు నెరేట్ అయితే ట్రై చేయండి అప్పుడు మాత్రమే మనకు ఆ యొక్క ఆన్సర్ అనేది కరెక్షన్ చేసే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది మనకు వాళ్ళకి అక్కడ వ్యాలిడ్ క్వాలిటీ కనుక కనబడించిందంటే మీకు టూ మార్క్స్ పడేది ఇంకొంచెం త్రీ మార్క్స్ అనేది ఎక్స్ట్రా పడడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది కాబట్టి అది మెయిన్గా పాయింట్ అయితే మైండ్లో పెట్టుకోండి ఇక రెండవది ఏంటంటే మీరు ఏదైతే బుక్లెట్ ఇచ్చే ఎగ్జామ్ రాస్తుంటారో అందులో మాక్సిమం అయినంత వరకు క్వశ్చన్ ఎలా బ్రేట్ చేస్తూ రాయడానికి ట్రై చేయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ అనుకోండి అందులో మనకు వాళ్ళు ఎంతైతే కంటెంట్ అడిగారో అంత కంటెంటే కాదు దానికి ఇంకొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేస్తూ కూడా మీరైతే రాయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటెంట్ ఏదైనా ఒక టాపిక్ అనేది మీరు అక్కడ తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ కావచ్చు లేదంటే ఒక టైం టైప్స్ కావచ్చు ఇట్లా ఒక టాపిక్ మనకి అక్కడ అడిగారు అనుకోండి ఓన్లీ టైప్స్ అడిగిన ఓన్లీ టైప్స్ రాశారు అనుకోండి మనకు ఖచ్చితంగా సెంట్ మార్క్స్ అనేది పడదు దానికి ఒక టూ త్రీ ఓ వేస్తారు ఫైవ్ మార్క్స్ అంటే బట్ ఇక రిమైనింగ్ టూ మార్క్స్ కూడా మీకు రావాలి అంటే దాన్ని ఎలాబరేట్ చేస్తూ ఇంకొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ అక్కడ మీరు ప్రజెంట్ చేస్తేనే రిమైనింగ్ ఉన్న మిగిలిన టూ మార్క్స్ కూడా మీకు పడడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది కాబట్టి మనకి అక్కడ ఎంతైతే క్వశ్చన్ అడుగుతారో అంతేకాకుండా ఇంకొంచెం ఎక్కువ ఆన్సర్ కూడా మీరు ప్రజెంట్ చేయడానికైతే ట్రై చేయాలి దాంతోపాటు మ్యాక్సిమం వీలైనంత వరకు ఎక్కువ పేజెస్ అనేది మీరు రాయటానికి అయితే ట్రై చేయండి బట్ అలా అని ఓన్లీ ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ టూ మార్క్స్ క్వశ్చన్స్గా ఎక్కువ ఎక్కువ పేజెస్ అయితే చూడొద్దండి మనకు ఎంతైతే మార్క్స్కి ఇస్తున్నారో దాన్ని బట్టి మీరు ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఇన్ని పేజెస్ అనే అనుకొని మీరు రాయండి ఫర్ ఎగ్జాంపుల్ టెన్ మార్క్స్ క్వశ్చన్ అనుకోండి ఒక ఫైవ్ పేజెస్ లేదా ఒక త్రీ మార్క్ ఒక ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ అనుకోండి దానికి ఒక త్రీ పేజెస్ ఇట్లా మనకు డివైడ్ చేసుకొని మీరు అనేది రాశారు అంటే డెఫినెట్గా మంచి మార్క్స్ అనేది వస్తుంది ఇక తానుడిది ఏంటంటే మీరు ఎగ్జామ్ రాస్తారు ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు కానీ ఆ క్వశ్చన్ అనేది వీలైనంత వరకు సీక్వెస్లో ఉంచుకోవడానికి ట్రై చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఫస్ట్ క్వశ్చన్ రాశారు ఆ తర్వాత నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ రాస్తున్నారు ఆ తర్వాత ఇంకొక రోమంలో రాస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్కే వచ్చారు ఇట్లా మనకు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఒకటి అట్లా మీరు రాసారనుకోండి కరెక్షన్ చేసే వాళ్ళకి ఒక ఇంప్రెషన్ అనేది వెళ్ళిపోతుంది దాంతోపాటు వాళ్ళు వెతుక్కుంటూ ఉండాలి ఈ క్వశ్చన్ ఈ క్వశ్చన్స్కి మా వాల్యూషన్స్లో ఎక్కడ ఉంది ఎంత ఉంది అంతా కూడా కొంచెం టైం టేకింగ్ వాళ్ళు కొంచెం అంత ఓపిక్గా ఉండరు అలాంటప్పుడు మనకు వాళ్ళకు ఎంత వీలైనంత వరకు అంత సింప్లిఫై చేయడానికి అయితే ట్రై చేయాలి కాబట్టి మీరు ఏదైతే క్వశ్చన్కి ఆన్సర్ రాస్తున్నారో వీలైనంత వరకు ఒక సీక్వెన్స్గా మీరు ఆన్సర్ అనేది ఆన్సర్స్ కానీ రాయడానికి అయితే ట్రై చేయండి అప్పుడు డెఫినెట్గా గా మనకు వాళ్ళు కరెక్షన్ చేసే వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది ఫీల్ అవ్వకోకుండా ఈజీగానే మనకు కొంచెం ఆన్సర్ రాంగ్ ఉన్నా లిబరల్గా ఉన్నా కూడా మనకు మంచి మార్క్స్ అనేది వేస్తారు దాంతోపాటు ఇంకా గమనించాల్సిన పాయింట్ అంటే క్వశ్చన్ని మాత్రం ఎవ్వరూ కూడా లీవ్ అయితే చేసి రాకండి మీకు ఆ క్వశ్చన్ రాదు ఆ క్వశ్చన్ మీరు ఎప్పుడు చదవలేదు అనుకోండి అట్లీస్ట్ ఆ యూనిట్కి సంబంధించి ఏమైనా ఒకటైతే ఉంటుంది కదా మీకు తెలిసింది అది అక్కడ రిప్రజెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి అప్పుడు మాత్రమే ఆ క్వశ్చన్ లీవ్ చేయకుండా ఉంటారు ఇన్ కేస్ మీకు ఎక్కడన్నా మార్క్స్ వేయాలి స్కోప్ ఉంది మీకు ఎక్కడన్నా పాస్ పాస్ అవ్వడానికి కానీ కొంచెం టాప్ మార్క్స్ రావడానికి కానీ ఎక్కడైనా వాళ్ళు మార్క్స్ డ్రాక్ చేయాలి అనుకుంటే ఇట్లాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వీటి నుంచే వాళ్ళు మార్క్స్ అనేది ఎక్స్ట్రా చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీకు రాకపోయినా సరే వదలకోకుండా ఖచ్చితంగా ఏదో ఒకటి మీరు రాయడానికి అయితే ట్రై చేయండి ఇంకా మాక్సిమం మీకు ఏదైతే బుక్లెట్ ఇస్తారు ఆ బుక్లెట్ కూడా బీలైనంత వరకు ఫిల్ చేయడానికి అయితే ట్రై చేయండి ఈ విధంగా మీరు రాసారంటే మాత్రం డెఫినెట్గా మంచి మార్క్స్ వస్తుంది దాంతోపాటికి హ్యాండ్ రైటింగ్ కావచ్చు ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవైతే ఉంటాయి కదా అవి కూడా కొంతవరకు మెయింటైన్ అయితే చేయండి మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే టైం మేనేజ్మెంట్ ఎందుకంటే చాలామంది ఒక క్వశ్చన్ అని చెప్పి అంటే మనకు స్టార్టింగ్లోనే నీట్గా రాయాలి లేదంటే మనకు ఎక్కువ రాయాలని చెప్పి ఒకే క్వశ్చన్ మీదే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు బట్ ఎండింగ్కి వచ్చే టైప్ టైంకి ఏదైతే మీకు అవైలబిలిటీగా ఉన్న టైం కంటే మనం రాయాల్సిన క్వశ్చన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి అలాంటి సిచ్యువేషన్స్లో డెఫినెట్గా మీరు స్పీడ్గా రాయడము కొన్ని మీ కొన్ని ఏవైతే ఆన్సర్స్ ఉంటాయవి సరిగా రాయకపోవడము లేదంటే కొన్ని కాన్సెప్ట్స్ మిస్ చేయడము ఇట్లా చాలా టెన్షన్ అనేది పడతారు కాబట్టి టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీకు పేపర్ ఇవ్వగానే ఈ రోమలకి ఇంత లేంటే దీనికి ఇంత టైము అనేది మీరు ఫిక్స్ చేసుకొని మీరు ఎగ్జామ్ అనేది రాసినట్టయితే డెఫినెట్గా వితిన్ టైంలో అన్ని క్వశ్చన్స్ అటెంప్ చేస్తారు మీరు క్వశ్చన్కి ఆన్సర్ అనేది కూడా మీ వర్డ్స్లో అర్థమయ్యే విధంగా రాసుంటారు కాబట్టి పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు చూసినా కూడా ఈజీగా మనకు అర్థమైపోతాయి కాబట్టి సింపుల్గా మార్క్స్ అనేది పడిపోతాయి ఈ విధంగా డెఫినెట్గా మీరు రాసినట్టు అయితే మంచి మార్క్స్ అనేది రాయటం జరుగుతుంది మరొకసారి చెప్తున్నా వినండి ఫ్రెండ్స్ ఎవ్వరూ కూడా ఇంటెన్షనల్గా ఫెయిల్ చేయాలి ఇంటెషనల్గా షెట్ పట్టుకోవాలి ఇంటెషనల్గా వాళ్ళు రాయకుండా చేయాలని ఎవ్వరూ కూడా చేయరు కాబట్టి మీ యొక్క బిహేవియర్ మీదే ఎవ్రీథింగ్ బేస్ అయి ఉంటుంది ఎగ్జామ్ సెంటర్స్లో కాబట్టి అంతే సింపుల్గా మీరు అయితే వెళ్ళండి రాయండి ప్రతి ఒక్కరు కూడా రాస్తారు డౌట్ అయితే లేదు బట్ క్వశ్చన్ నెంబర్స్ కానీ మీరు రాస్తున్న ఇన్ఫర్మేషన్ కానీ మీరు ప్రజెంట్ చేస్తున్నది కానీ కొంచెం క్లీన్గా నీట్గా అర్థమయ్యే విధంగా మెయింటైన్ చేస్తే చాలు ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తాయి ఇందులో ఎలాంటి డౌట్ అయితే లేదు ఇది ఫ్రెండ్స్ మిగంగా వీడియోలో అయితే తెలుసుకున్నది వీడియో అయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి